భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే చర్ల అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నడికొడ మండలంలోని కంటాత్మకూరు మరియు పరకాల మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం పరకాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పరకాల నడికోడ పరకాల మున్సిపాలిటీ అధికారులతో ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామాల వారీగా గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ పంచాయతీ ఇరిగేషన్ విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విద్యుత్ ఆరోగ్య వ్యవసాయ ఇరిగేషన్ మున్సిపల్ ఆర్ఎన్బి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ను స్టార్ట్ చేసే ముందు అంటే డబ్బు లేవు నాకు ఇబ్బంది అయితే వాళ్ళు కూర్చొని పెట్టుకున్నప్పుడు కుట్రా పెట్టుకున్నప్పుడు అసలే ఆయన చిన్న చిన్న రోడ్డు ప్యాచ్ వర్క్లు ఎక్కడ ఉంటే నిన్నేదో పేపర్లో చూసినాము బస్ డిపో కాంచి మరి అటు ముగులపల్లి రోడ్డు నాగారం రోడ్డుకి ఏదో ఆర్ఎన్పి క్లోజ్ అయితే అనుకున్నా కానీ ఇంకా మూడు నాలుగు రోజులు వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు తెలియపరచడం జరుగుతుంది. మనం శ్రీనివాస గారిని కూడా ఆ డ్రైనేజ్ కొట్టడం వల్ల లాస్ట్ ఇయర్ అంతా జరిగినంత డ్యామేజ్ జరగకపోవచ్చు వాటర్ వెళ్ళిపోయింది అసలు ఇవాళ కనుక అది పూర్తి స్థాయిలో అయ్యంటే కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. మరి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎక్కడన్నా ఇల్లు కూలిపోయినాయి అవి ఉంటే ఇందాకనే ఎంఆర్ఓ గారు చెప్పాం వారు ఆ కూలిపోయిన లిస్టు మీరు దయచేసి ఎంఆర్ఓ గారు మీరు తయారు చేయండి. డ్యామేజ్ కానీ ఫుడ్ డ్యామేజ్ కానీ అయింది ఇట్లా వాటర్లో ఉన్నదని కానీ చేసి దాని విషయంలో ఏం చేద్దామనేది ఆలోచన చేసి చేస్తాం. ఇకపోతే ఏదైతే ప్లేట్లు తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. ఇక్కడ కనుక దొరకకపోతే గీసుకొండ సంఘం వారు నిన్ననే రాజమండ్రి కడియంపూడి వెళ్ళడం జరిగింది. అట్లాంటి కార్యక్రమం కూడా మన దగ్గర కూడా చేస్తే బాగుంటుంది. ఈ మున్సిపాలిటీ పరకాలకు విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న మొన్న మనం కమలాపూర్లో కట్టిన డివైడర్లో బ్రహ్మాండంగా చెట్లు పెట్టుకున్నారు. మనం కూడా బాధ్యత తీసుకొని చెట్లు అవసరమైతే రిమూవ్ చేసి అయినా కొంచెం మంచి చెట్లు తీసుకొచ్చి మరి చైర్మన్ గారు ముందు తీసుకొచ్చి అది పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మనకు పరకాల నుంచి హుజరాబాద్ పోయే రోడ్లో అప్ టు నడికూడ వరకు ఏ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకొని వాళ్ళ లిమిట్లో మంచి మంచి మొక్కలు పెట్టుకోవాలని చెప్పి ఆ సర్పంచ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇటు మసకపల్లి కావచ్చు అటు నడికూడ కావచ్చు మన ల్యాండ్ బార్డర్ ఏదైతుందో ఆ బార్డర్ వరకు మీరే బాధ్యత తీసుకొని పెడితే చాలా క్లీన్ అది వస్తుంది.